ప్రతి ఒక్కరు గన్ను పెట్టుకొని, గ్రానైట్ పెట్టుకొని, స్మోక్ బాంబ్స్ పెట్టుకొని. దొరుకుతాదేమో అన్న ఒక చిన్న స్కోప్ మాకు. గ్రేట్ రిస్క్ కమ్స్ విత్ గ్రేట్ ప్రైజ్ అంటారా. ఎవరైతే హెల్మెట్ వేసుకున్నారో ఆ మనిషిని అయితే డిటెక్ట్ చేసినారు. బ్రో అయితే నేను ఇంకా నాకు వద్దు, నేను వెళ్ళిపోతాను ఆఫ్రికా అని చెప్పి అంటున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు నైరోబికి చేరుకున్నాము. రీసెంట్గా మేము ఒక స్లమ్కి అయితే వెళ్ళాము. ఆ స్లమ్లో ఏం జరిగిందంటే 14 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్ అయితే బండ్లో వచ్చి ఎత్తుకునేసినారు. చాలా బాధాకరమైన విషయం. ఒకసారి మీకు ఏం జరిగింది ఏంటి అని ఒక క్లిప్ చూపిస్తాను, ఒకసారి చూడండి. క్లిప్ చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాము. మనమైతే మదారా అన్న స్లమ్లోకి వచ్చినాము. ఇక్కడ మొత్తం అన్ని సెకండ్ హ్యాండ్ బట్టలు అన్నీ అమ్మేస్తున్నారు, ఆవులు మేకలు. నన్ను చూపించాను కానీ మీకు స్లమ్ చూపిస్తే బెటరు. నడిచి నడిచి ఊపు రాగిపోతుంది, అంత ఇదిగా ఉంది. ఆ స్లమ్స్ చూడండి ఎట్లున్నాయో. బట్టలు మొత్తం సెకండ్ హ్యాండ్ వేయండి, ఫస్ట్ హ్యాండ్ ఏం కాదు. అంగిట్లో ఉన్నాయి టమాటాలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ ఈ స్లమ్లో. కంటిన్యూస్ చూశారు కదా అతను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నడుచుకుంటే వెళ్ళి బ్లాగ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ముగ్గురం వెళ్ళి బ్లాగ్ చేసుకుంటున్నాము. ఫస్ట్ నేనున్నాను, సెకండ్ మణి బ్రో ఉన్నాడు, థర్డ్ సూర్య బ్రో ఉన్నాడు. నేనేం చే గోప్రోలో బ్లాగ్ చేసుకున్నాను. ఇందాక కెమెరాలో కూడా తీసినాను, ఫోన్లో కూడా 2-3 క్లిప్పులు తీసినాను. అండ్ మళ్ళీ నేను మోస్ట్లీ గోప్రో యూస్ చేస్తాను కాబట్టి గోప్రోలో ఇట్లా పట్టుకునేసి మంది బాగుంటుంది పట్టుకునేసి చేది ఇక్కడంతా తగిలించుకునేసి నేను బ్లాగ్లు అయితే చేస్తున్నాను. వెనకాల మణి బ్రో అయినా ఆ బ్లాగ్ చేస్తున్నాడు, ఆ స్లమ్ బ్లాగ్ అయినా చేస్తున్నాడు. వెనకాల సూర్యబ్రో ఏంది ఫోన్ మారుతా ఉన్నాడు, ఫోన్ మారుతా ఇంకా ఆ తర్వాత స్నాప్చాట్ ఓపెన్ చేసి కొన్ని స్నాప్లు కొడుతున్నాడు. సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఉంది, బట్టలు ఉన్నాయి అక్కడ. సో ఆ స్నాప్ అయితే కొడతా ఉన్నాడు. కొడతా ఉన్నప్పుడు అతను ఎక్కడి నుంచి చూసినాడో ఏం చూసినాడో మాకైతే తెలియదు. ఫస్ట్ మమ్మల్ని ఎక్కడి నుంచో చూసినట్టున్నాడు, చూసి మమ్మల్ని ఫాలో అవుతున్నాడు దరిద్రుడు. జస్ట్ మా ముందరే ఇట్లా క్రాస్ అయినాడు, మా ముందర ఇట్లా క్రాస్ అయ్యి మా ముందర ఇట్లా యూటర్న్ తీసుకున్నాడు. యూటర్న్ తీసి మీకు మళ్ళీ ఫోటోలు కూడా చూపిస్తాను చూడండి. ముందర అట్లా యూటర్న్ తీసుకుని అట్లా వచ్చినాడు. ఇట్లా వచ్చి ఈయన ఇట్లా నొక్కుతా ఉంటే అదేదో లడ్డు ఎత్తుకున్నట్టు అట్లా ఎత్తుకొని వెళ్ళిపోయినాడు మొబైల్ని. చాలా ఈజీగా ఎత్తుకు వెళ్ళిపోయినాడు. ఏదో ఊరికి అట్లా మనం పైన ర్యాకుల్లో పెట్టుంటే ఒక వస్తువు తీసుకుంటాం చూసినారు, అంత ఈజీగా వచ్చి లడ్డు ఎత్తుకుని వెళ్ళిపోయినట్టు ఎత్తుకు వెళ్ళిపోయినాడు దరిద్రుడు. అక్కడ ఉన్నవాళ్ళు నాకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అక్కడ ఉన్నవాళ్ళు జస్ట్ చిన్న రియాక్షన్ లేదు, ఎక్స్ప్రెషన్ లేదు, ఏమీ లేదు. అతను తీసుకొని జుమ్మని పారిపోతా ఉన్నప్పుడు కూడా ఒక ముందర నడుచుకుంటే వెళ్తాను టోపీ వేసుకుని. అతను ఏమంటే ఓకే ఎత్తుకున్నాడా అవునా ఓకేలే అన్న రియాక్షను నాకు మైండ్ పోయింది. అదే మన సైడ్ అనుకోండి అరిచరిచి గోళ్ళ పెట్టేసి రచ్చరచ్చ చేసేసేవాళ్ళు. ఇక్కడ అట్లా ఏం జరగలేదు, ఏదో నార్మల్గా ఉంది. ఓకే ఫోనే కదా పోతే పోయింది, ఏదో నార్మల్గా ఉండే నాకు మైండ్ పోయింది అనుకోండి. మీరు అసలు ఎంత నార్మల్గా ఉన్నారు, అది కాకుండా అది డౌన్ వేరే. మేము పరిగెత్తుకుంటే వెళ్ళి పట్టేది అంత స్కోప్గా లేదు. కళ్ళు మూసి కళ్ళు తెరిచిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చినాడు, జుమ్మని ఎత్తినాడు, వెళ్ళిపోయినాడు. ముందర ఉన్నవాడు హెల్మెట్ వేసుకున్నాడు, వెనకాల ఉన్నవాడు హెల్మెట్ వేసుకోలేదు, ఏం వేసుకోలేదు. వచ్చి డైరెక్ట్గా ఎత్తి దొంగతనం చేసినప్పుడు కూడా ఒక ఇది లేదు, ఏంట్రా ఒక ప్రొఫెషనలిజం కూడా లేదారా. నైనా హెల్మెట్లు కూడా వేసుకోండి రా, హెల్మెట్లు కూడా వేసుకోండి వచ్చి ఈజీగా దుబ్బేసి ఎంత విచ్చలు విడిగా తీసినాడంటే చూడండి. ఒక హెల్మెట్ లేదు, ఏమి లేదు, అతని ఫేస్ క్లియర్గా తెలుస్తా ఉంది, అన్నీ తెలిసి విచ్చలు విడిగా వచ్చి ఫోన్ ఎత్తుకు వెళ్ళిపోయినాడు. అట్లా వెనకాల ఒకడు కూర్చున్నాడు ఒక బొగ్గు మనిషి, ఆ బొగ్గు మనిషి లేచి అట్లా కొంచెం లేచినాడు, అట్లా లేచి అట్లా ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. బ్యాలెన్స్ ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అబ్బా ఏ మాటకి ఆ మాట. ఈ చాలా ఈజీగా ఎత్తేసినాడు మొబైల్ని అయితే. ఇంకా బాధాకరమైన విషయం ఏమరా అంటే మా ముగ్గురులో ఎవరికొకరికి పోవాల్సింది అయితే అది సూర్యబ్రోకి వెళ్ళింది. ఖచ్చితంగా ఎవరిదో ఒకరికి వెళ్ళిపోయింది, ఇంకా అయితే సూర్యబ్రోకి వెళ్ళింది. వచ్చినాడు అటు ఎత్తుకున్నాడు అటు వెళ్ళిపోయినాడు. ఎంత ఈజీగా వెళ్ళిపోయినాడు.
కరెక్ట్గా ఆ రోజు మేము 2:30 మొబైల్ అయితే ఎత్తుకున్న వెంటనే పక్కనే పంగాణ పోలీస్ స్టేషన్ వెళ్ళి 2:45 అంతా మేము కంప్లైంట్ ఇచ్చేసినాము. కంప్లైంట్ ఇచ్చేసి మళ్ళా చూస్తే అందరూ ధృవాలు అయిపోయినాం. మీకు తెలిసే అందరూ ప్రతి ఒక్కరు మైండ్ ఘోరంగా పనిచేసింది మాకు ఆ మూమెంట్లో. ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా పనిచేసింది. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ 10-15 మినిట్స్లో వాడు ఫోటో, వాడు బండి నెంబరు, వాళ్ళ ఫేసెస్ ప్రతి ఒక్కటి, ఆల్రెడీ నేను వ్లాగ్ చేస్తున్నా కదా, నా వ్లాగ్లో ప్రతి ఒక్కటి రికార్డ్ అయింది. ఎందుకంటే నేను చేసేవన్నీ 4K ఎంత జూమ్ చేసినా మనకు క్లియర్గా ఉంటుంది. అదొక బాగా నా వ్లాగ్ ఘోరంగా బెనిఫిట్ అయింది. ఈ క్రైమ్లో ఏదైతే ఉందో ఈ క్రైమ్లో ఘోరంగా బెనిఫిట్ అయింది నా వ్లాగ్ అయితే. అతను వాళ్ళిద్దరూ వచ్చేది, టర్న్ కొట్టేది, ప్రతి ఒక్కటి రికార్డ్ అయింది, క్లీన్గా రికార్డ్ అయింది. అక్కడ స్క్రీన్ షాట్లు తీసుకొని పోలీస్కి ఇచ్చి బండి నెంబర్ ఇచ్చి పోలీసులకి అయితే ఇచ్చినాము. వాళ్ళ అందులో ఫస్ట్ వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్కి, ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళంగానే ఎట్లా నేను తెలిసిన పోలీస్ స్టేషన్ కూడా కొంచెం భయంకరంగా ఉంది. ప్రతి ఒక్కరు గన్ను పెట్టుకొని, గ్రానేడ్ పెట్టుకొని, స్మోక్ బాంబ్స్ పెట్టుకొనేసి, ఇవన్నీ చిన్నప్పుడు నేను గేమ్స్లో చూసిన ఇవన్నీ రియల్గా చూసినప్పుడు అబ్బబ్బబ్బబ్బా స్వామి మతిపోయింది నాకు. అసలుకి ఇంత పక్కన గ్రానైట్లు, స్మోక్ బాంబులు, గన్నులు, పెద్ద పెద్ద గన్నులు మనం గేమ్స్లో ఆడతాం చూసిన వైసీటీ అట్లాంటి గేమ్స్లో, ఈ ఫ్రీ ఫైర్ గేమ్స్లో ఆడతాం కదా, అట్లాంటి పెద్ద పెద్ద గన్నులు రియల్గా చూసే కొద్దికి మతిపోయింది. మాకు ప్రతిరోజు ఒక అడ్వెంచరే, మామూలు అడ్వెంచర్ జరగలేదు. ఇది అయ్యింది. దీని తర్వాత నా ఎయిర్పోర్ట్స్ కూడా పోయింది, అది కూడా చెప్తాను, అది లాస్ట్లో మాడుకుందాం. ప్రస్తుతానికి ఈ ఫోన్ టాపిక్ అయితే మాడదాము. పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము, కంప్లైంట్ ఇచ్చినాము, అక్కడ వరకు బాగానే ఉంది. ఇచ్చిన తర్వాత మాతో పాటు ఒక లోకల్ ఉన్నాడు. మేము వెళ్ళేటప్పుడు మాతో పాటు ఒక లోకల్ గైడ్ ఉన్నాడు. అతను మసాయి ట్రైబ్ అయినా, అతను కూడా వచ్చి మాతో పాటే ఉన్నాడు. అతను కూడా అరిచినాడు అతని ఫోన్ తీసుకెళ్ళిపోయేటప్పుడు. అతను మామూలు అప్పటికి చెప్తానే ఉన్నాడు, జాగ్రత్త ఫోన్లు జాగ్రత్త అని చెప్పేసి. అతని పేరు నెల్సన్. ఆ నెల్సన్ చెప్తానే ఉన్నాడు మాకు, ఎంతసేపు జాగ్రత్తగా ఉండండి మాతో పాటే ఉన్నాడు. అతను ఉండి కూడా మా దగ్గర ఫోన్ అయితే వెళ్ళిపోయింది. చాలా బాధాకరమైన విషయం. ఎవరికన్నా ఫోన్ పోతే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. నేను అందుకే ఈ దేశాన్ని నేను నా ఒక్క వీడియోలో కూడా నేను ప్రమోట్ చేయను, ఎందుకంటే మాకే చాలా డేంజర్గా ఉంది తిరగడానికి. ఎక్కడ షూట్ చేయాలన్నా అంత ఈజీగా ఏం లేదు. మీకు కనిపించే కొన్ని క్లిప్పులు కూడా మేము దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. ఎంతో కష్టపడి, ఎంతో దాచుకొని, కెమెరాలు దాచుకొని, అట్టే చేసుకొని తీసిన వీడియో. ఎందుకంటే అందరిలాగా వచ్చి మేము పైన కెన్ని అయితే చూపించలేదు. మేము చాలా ఇన్డెప్త్గా లోపలికి వెళ్ళి, అందరూ వస్తారు ఆ కయోలో చూపిస్తారు, ఆ కిబేరా స్లమ్ము చూపిస్తే, 2 స్లమ్లు చూపించేసి అట్లా వెళ్ళిపోతారు. మేము అట్లా కాదు, మా స్టైల్ ఆఫ్ వ్లాగింగ్ వేరేలాగా ఉంటుంది. మొత్తం ఇన్డెప్త్గా లోపలికి వెళ్ళి షూట్ చేసినాం. మేము షూట్ చేసినప్పుడు అందుకే గ్రేట్ రిస్క్ కమ్స్ విత్ గ్రేట్ ప్రైజ్ అంటారు, అందుకే ఇట్లా వెళ్ళింది. అది వచ్చి ఈజీగా ఒకటైతే ఎత్తుకెళ్ళిపోయినాడు. సో ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాతో పాటు ఒక ఇద్దరు పోలీసులు వచ్చినారు. ఇద్దరు పోలీసులు వచ్చి మేము నలుగురం ఉన్నాము. నేను, మనీ బ్రో, సూర్య బ్రో, ఇంకా నెల్సన్ బ్రో మేము నలుగురు ఉన్నాము. పోలీసులు ఇద్దరు వచ్చిన పోలీస్ కారుకి ఎక్కున్నాము. ఆ కారులో ఏమంటే అర్థం ఉంటుంది కదా, అర్థానికి మొత్తం బ్లాక్ షేడ్ ఉంటుంది. మన లోపల కూర్చునేది వాడికి కనిపించదు, మళ్ళీ వాడు అలర్ట్ అయిపోతాడని చెప్పి వాడికి కనిపించదు. అతనికి వెళ్ళంగానే ఫస్ట్ వాళ్ళ కారు తీసుకొని ఆ స్లమ్లోకి వెళ్ళి ఎక్కడ మిస్ అయిందో అంతా చూపించినాం పోలీసు వాళ్ళకి. చూపించగానే వాళ్ళు ఏం చేసినారు, అక్కడికి వీళ్ళకి ఇన్ఫార్మర్స్ ఉన్నారంట పోలీసు వాళ్ళకి. ఆ ఇన్ఫార్మర్స్ని పిలిపించి వాడికి ఒక 200-300 రూపాయలు వీళ్ళ కరెన్సీలో 200-300 రూపాయలు డబ్బులు ఇచ్చినాడు. ఎవరైతే హెల్మెట్ వేసుకున్నారో ఆ మనిషిని అయితే డిటెక్ట్ చేసినారు. వాళ్ళ ఫోటోస్ ఏమన్నా ఉన్నాయో, 2 ఫోటోస్ దొరికినాయి. ఆ 2 ఫోటోస్ పోలీసు వాళ్ళ వాట్సాప్కి అయితే పంపించినారు. పోలీసు వాళ్ళు మాకు చూపించినారు. మీకు ప్రతి ఒక్కటి నేను చెప్పాల్సిన మనలో డిస్ప్లే అవుతానే ఉంటాయి ప్రూఫ్లు. ప్రూఫ్లు అన్నీ డిస్ప్లే అవుతా నేను మాడుతూ ఉంటాను, ప్రూఫ్లు డిస్ప్లే అవుతూనే ఉంటాయి. సో అతన్ని డిటెక్ట్ చేసినారు. మళ్ళీ అతన్ని డిటెక్ట్ చేసిన తర్వాత ఆ స్లమ్ అంతా తిరిగి అతని ఇల్లుని అయితే మేము కనబెట్టినాము కష్టపడి. ఆ ఇల్లు ఏమరంటే ఇంత గద్దు ఉంది, చిన్న ఒక గుడిసె. ఇది అంతా స్లమ్ లోపల కదా, స్లమ్ లోపల పెద్ద పెద్ద ఇల్లులు ఏముండవు, చిన్న గుడిసె. ఆ ఇంట్లో వాడు ఒకడు ఉంటాడు, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో వాడికి గడి తెలియదంట. ఫోన్ నొక్కంగానే మేమేమనుకున్నాం, ఫోన్ నొక్కంగానే ఈ రోజుకి అమ్మేస్తాడు, ఈ రోజు లోపల ఎట్లయినా పట్టుకోవాలా వాడిని అని చెప్పేసి మా బ్రెయిన్లో ఉండే ఖచ్చితంగా వాడిని ఈరోజు ఎట్లా తిరిగి పట్టాలా, లేకపోతే ఒక 1 డే అయిపోతే మళ్ళీ పట్టడం కష్టము అని చెప్పేసి మా బ్రెయిన్లో ఉండే. సో అట్లా నైట్ అంతా అట్లా 2:45 స్టార్ట్, 3 స్టార్ట్ అయిపోయినాం. అట్లా 3 స్టార్ట్ అయింది, 7 వరకు ఆ స్లమ్లో ఆ కారులో తిరుగుతూనే ఉన్నాం. ఆ పోలీసు వాళ్ళకి పెట్రోల్కి దానికి దీనికి మళ్ళీ మేమే పెడతా ఉన్నాం మా డబ్బులే.
పెట్రోలింగ్కి వాళ్ళకి ఇచ్చేదానికి డబ్బులు మొత్తం పెడతానే ఉన్నాం మేము పోయేంత దూరం. 7 వరకు ఆ మొత్తం షీట్స్ అంతా తిరిగి వీళ్ళ ఎవరైతే ఇన్ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ కనుక్కునేసి మొత్తం కనుక్కుంటున్నాం. మళ్ళీ పోలీసు వాళ్ళు ఎట్టకేళ్ళకి ఏం చెప్పినారంటే మనం కొంచెం టైంని బై చేద్దాము, అతను తాగేదానికి ఒక స్పాట్కి అయితే వస్తాడు, ఆ స్పాట్లో అతనికి వలేసి అక్కడ పట్టుకుందాము అని చెప్పి చెప్పినారు మా దగ్గర. మీరు ఇక్కడ ఉండకండి, మీరుంటే మీ ఫేసెస్ చూసి అతను అలర్ట్ అయ్యి పారిపోతాడు, సో మేమైతే అతను పట్టుకుంటాం, మీరు రూమ్కి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పినారు. మాకు అంత నమ్మకం లేదు కదా, సో అందుకని చెప్పి నెల్సన్ అక్కడే పెట్టేసి మేము అతని దగ్గర ఇంకో 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేసి నెల్సన్ దగ్గర ఉండు, కొంచెం తినేసి వాళ్ళ దగ్గరే ఉండు, మాకు అప్డేట్ చేస్తూ ఉండు అని చెప్పేసి ఒక 1,000 రూపాయలు అతనికి ఇచ్చేసి మేమైతే క్యాబ్ బుక్ చేసుకుని మళ్ళీ రిటర్న్ హోటల్కి అయితే వచ్చేసినాము. హోటల్కి వచ్చినాక కూడా మాకెవరికి నిద్ర పట్టలేదు, ఆకి లేదు, దెబ్బ మీద దెబ్బ పడతానే ఉండింది. అసలుకి ఇంకా ఎవరన్నా ఒప్పుకుంటారని చెప్పండి, 1 రూపాయి 2 రూపాయలు చెప్పండి. iPhone 14 Pro Max అది 512 GB కొత్త ఫోన్ అట్లా పోయింది. ఎవరికి అందరికీ బాధగానే ఉంది, ఎవరన్నా పోవాలనుకుంటారు చెప్పండి, అన్ఫార్చునేట్లీ పోయింది. సో అది దొరుకుతుంది అన్న ఒక స్కోప్, ఒక నమ్మకం ఏమరా అంటే అతని ఫోటోలు మా దగ్గర ఉంది, అతని బండి నెంబర్ ఉంది మా దగ్గర, అతని ఒకరిని ట్రాక్ చేసినారు, ఇంకా మూడు ఉంది, ఇంత ఉండగానే అతను పట్టుకుంటారన్న ఒక స్కోప్, ఒక నమ్మకం అయితే ఉండింది మా దగ్గర. ఎక్కడో ఒక చిన్న స్కోప్ మామూలుగా ఆఫ్రికాలో దొరికితే, ఏదైనా పోతే మన చేయి దాటి వెళ్ళిపోయింది అనుకోండి, అది ఖచ్చితంగా దొరకదు. అయితే అన్ని ఫోటోలు ఉన్నాయి, ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయి కదా, దొరుకు ఒక పక్కన దొరుకుతుందేమో అన్న ఒక చిన్న స్కోప్, మాకు చిన్న నమ్మకం ఎక్కడో ఒక లోపల. సో నెక్స్ట్ డే ఇంకా నైట్ నెల్సన్ 12 గంటలకు నెల్సన్ వచ్చేసినాడు ఇంటికి. నెల్సన్ ఏం వచ్చేసినావు అని చెప్తే పోలీసు వాళ్ళు పంపించేసినారు, అతను అక్కడక్కడ మిస్ అయిపోయినాడు, మేము అక్కడ నిఘా పెట్టినాము, అయితే అతను మిస్ అయ్యి ఎట్లా ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయి అతను మిస్ అయిపోయినాడు అని చెప్పి చెప్పినాడు. సో అతను వచ్చేసినాడు ఇంటికి, వచ్చేసాడు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పోలీసులకి ఆల్రెడీ మేము ప్రూఫ్స్ అన్ని వాళ్ళకి వాట్సాప్ చేస్తున్నాము, మళ్ళీ అందులో మెసేజ్ పెట్టినారు ఎర్లీ మార్నింగ్ ఇట్లా మేము సర్చ్ చేస్తున్నాము, మీ దగ్గర ఉన్న వీడియోస్ ఫొటోస్ అన్ని పంపించండి అని చెప్పి ఇంకొక నెంబర్ ఇచ్చినారు పోలీసులు. ఆ నెంబర్కి మళ్ళీ మేము నా దగ్గర ఉన్నాయి కదా మొత్తం కట్ చేసి అతను క్లిప్పుల వరకు కట్ చేసి, వ్లాగింగ్ అంతా బోరు కదా, అంటే వాళ్ళకి భాష అర్థం కాదు బోరు కాబట్టి, ఎక్కడైతే రాబేరీ జరిగిందో ఆ క్లిప్పుల వరకు కట్ చేసి ఫ్రేమ్ చేసి ఆ క్లిప్పులను అందులో తీసిన స్క్రీన్ షాట్లు వాళ్ళ ఫొటోస్ మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ప్రతి ఒక్కటి వాళ్ళకి పంపించేసినాము. వాళ్ళకి పంపించేసి మేమైతే బయటకు వెళ్ళి ఆ బండి నెంబర్ ఉంటుంది కదా, అది వైట్ కలరు బాక్సర్ బండి బైకు, ఆ కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీతో ఇంకా మాట్లాడి వాళ్ళ దగ్గర అయితే అతని డీటెయిల్స్ అయితే తీసుకున్నాము. ఆ కంపెనీ ఆ బైక్కి ఓనర్ ఎవరు ఏం కథ అని చెప్పి డీటెయిల్స్ తీసుకుని ఒక ప్రింట్అవుట్ అయితే తీసుకున్నాము. ప్రింట్అవుట్ తీసుకునేసి ప్రింట్అవుట్ చూస్తే అది ఈఎంఐ మీద ఉండదు, అది ఇంకా లోన్ మీదే ఉండదు, ఆ బండి ఓనరు వేరే అతను, ఇంకా బండి లోన్ మీదే ఉంది, సో అందుకని చెప్పి వాళ్ళు ఇచ్చినారు మాకు. అది మళ్ళీ పోలీసు వాళ్ళకి పంపించి మేము మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ షిఫ్ట్లు మారిపోతారంట, మాతో నైట్ ఉన్న ఇద్దరు వేరు, మళ్ళీ ఇక్కడ తీసుకున్న ఇంకో ఇద్దరు వేరు. ప్రజెంట్ మీరు చూసుకున్నట్టయితే నేను పోలీస్ వాళ్ళ కారులో అయితే ఉన్నాను. నిన్న మొత్తం ఈ కారులో మేము వెళ్ళి సందులు బంధువులు అంతా తిరిగినాము. సందులు బంధువులు తిరిగే కొద్దికి ఒక్కొక్కరు రకరకాలుగా ఉన్నారు, ఏ పక్క నుంచి వచ్చి ఏ చైన్ కూడా వేస్తాడో, ఏ పక్క ఏ ఫోన్లు కూడా వేస్తాడో తెలియదు, ఒక్కొక్కరు అంతా దొంగన ఎలాగా ఉన్నారు లోపల. మొత్తం నైట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. మేమున్న ఏరియా నైట్ అయితే అసలు ఎవ్వరు ఒక్కరు జనాలు కూడా ఉండరు. ఆ స్లమ్ లోపల ఏమరా అంటే చాలా మంది జనాలు కుప్పలు కుప్పలుగా ఉన్నారు, అసలుకి అందరూ దొంగన ఎలా ఉన్నారు, ఒక్కడు మంచివాళ్ళగా లేదు, అంత బేవర్స్గా లేడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు, ఏం పడితే చేస్తున్నారు, తేడాగా ఉంది దేశం మొత్తం. అందుకే నేను చెప్పిన ఎవరికి సజెస్ట్ చేయట్లేదు ఈ దేశానికి అయితే రండి అని చెప్పేసి. ప్రస్తుతానికి నిన్న వచ్చి ఇక్కడికైతే కేసు ఇచ్చినాం పోలీస్ స్టేషన్లో, కేసు ఇచ్చేసి వాళ్ళు ఏవో తీసుకున్నారు, మళ్ళీ అక్కడికి వెళ్ళేసి వాళ్ళ కనెక్షన్స్ ఎవరిన ఉంటే వాళ్ళకి ఒక 100-200 ఇచ్చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారు. ప్రతిసేపు వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకున్నాననే చెప్తున్నారు, కానీ ఇంతవరకు అయితే వాడిని పట్టుకోవాలి. మేము వాడిని ఫోటో ఇచ్చేసి వాడు బండి నెంబర్ ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి ఆ బండి ట్రాక్ చేసి ఆ బండి డీటెయిల్స్ ఆ బండి ఓనర్ డీటెయిల్స్ మొత్తం తెచ్చిచ్చినా మొత్తం మేమే సాల్వ్ చేస్తున్నాం కేసుని, కానీ వాళ్ళు ఏం పెద్ద ఏం చేయట్లేదు. అట్లా మమ్మల్ని ఎక్కించుకొని ఒక రౌండ్ తిప్పుతున్నారు, ఒక రౌండ్ తీసుకొచ్చి మళ్ళీ వదిలేసి ఓకే మీరు వెళ్ళండి మేము చూసుకుంటాము అంటున్నారు. ప్రస్తుతానికి ఏం యాక్షన్ ఏం తీసుకున్నట్టు కనిపించలేదు. నిన్నేమో కొంచెం సేపు పని చేసినారు, ఆ హెల్మెట్ వేసుకున్న వాడిని ట్రాక్ చేసినారు, వాళ్ళు ఇల్లుని ట్రాక్ చేసినారు, ఈ రెండు విషయాలు చేసినారు పోలీసు వాళ్ళు ఏమరా అంటే. అంతకుమించి వాళ్ళు ఏం వర్క్ చేసినట్టే మణిపిల్లలు, ఇదే మన సైడ్ మన పక్క అంటే ఈ పాటికి పట్టేసి ఉండేవాళ్ళు వాడిని అయితే పట్టేసుండేవాళ్ళు, అట్లా ట్రాక్ చేసి ఇట్లా ట్రాక్ చేసి ఏదో ఒకలాగా పట్టేసేవాళ్ళు. కానీ ఇక్కడ అట్లా ఏం జరగట్లేదు. వీళ్ళ బైక్ బండిలో చూడండి, అటు చూసినారా గ్రానైట్స్ స్మోక్ బాంబ్స్ ఇవన్నీ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇంకా లోపల మొత్తం
గన్నులు, ప్రతి ఒక్కరు గన్నులు పెట్టుకోండి, రియల్ గన్నులు. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అనుకోలే. సో ఇంకా మళ్ళీ బ్రో ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తాడా కంటిన్యూ చేయడా అని కూడా మనకు తెలీదు. ప్రస్తుతానికి దొరకాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా దొరికితే ఆనందం, మేము బ్రో కలిసి ఇంకా కొన్ని దేశాలు తిరగచ్చు. దొరకకపోతే బ్రో కూడా కష్టం కదా, ఫోన్ లేకుండా ట్రావెలింగ్ అది చాలా కష్టం, అది అయ్యే పని కాదు. సో ప్రస్తుతానికి మేము అది పట్టినాము ఇది పట్టినాము అది ఇది ఏదో చెప్తున్నారు, కానీ ఏం మనిషిని చూపెట్టలేదు, ఫోన్ ఏం కనబట్టలేదు. అదేమనంటే ఇక్కడ ఐఫోన్లు దొబ్బేస్తే ఒక వారం రోజులు అబ్స్కండ్ అయిపోతారంట, వారం రోజులు నెల రోజులు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతారంట. మిగతా ఫోన్లు అంటే ఆ రోజుకి అమ్మేస్తారు. వీళ్ళు ఏం చేశారంటే నైట్ మనోడు తాగేది ఇంకొక ప్లేస్కి వస్తాడు, ఆ ప్లేస్ దగ్గర మేము పడతామని చెప్పి పోలీసు వాళ్ళు అక్కడ నిఘా పెట్టినారు. అక్కడ వాడు మిస్ అయిపోయినాడు, వాడు వచ్చినాడో రాలేదో ఏం తెలియదు, మాకేం పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. వాళ్ళు పొద్దున్న నుంచి వర్క్ చేస్తారు, మేము అందరం వర్క్ చేస్తున్నామని చెప్పి మెసేజ్ పెట్టినారు, కానీ ఏం పని అయితే చేయలేదు. చూడండి, మేము పోలీస్ స్టేషన్ ముందర కూర్చొని ఉన్నాం, ఇది జరిగింది. ప్రస్తుతానికి అయితే ఫోన్ లేదు, మేమైతే ఉన్నాం పోలీసు వాళ్ళ ముందర, వాళ్ళకి పెట్రోల్ పట్టించుకుంటా అది పట్టించుకుంటా డబ్బులు ఇచ్చుకుంటా మేనేజ్ అవుతా ఉంది ప్రస్తుతానికి. సో మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ బండి ఎత్తుకునేసి స్లమ్ లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పోలీసు వాళ్ళతో ఇట్లా లేదు ఈరోజు పట్టాలా మాకు, అది ముందే బ్రోకి వాళ్ళ డాడీ గిఫ్ట్ ఇచ్చినాడు, చాలా సెంటిమెంటల్ మొబైల్ అది. ఎవరికన్నా మన ఇండియన్స్కి చాలా సెంటిమెంట్ ఉంటుంది ఒక వస్తువుల మీద, గ్యాజెట్స్ మీద కానీ మనం కొనుక్కునే బండిల మీద కానీ చాలా ప్రేమ ఉంటుంది మనకి. అట్లా వాళ్ళ డాడీ గిఫ్ట్ ఇచ్చింది అది, బ్రోకి చాలా ఇష్టం. ఎందుకంటే డాడీ గిఫ్ట్ అంటే మామూలు విషయం కాదు అబ్బాయిలకి, చాలా పెద్ద అచీవ్మెంట్ అది. సో అట్లాంటిది ఇంకా బ్రో మేమేం చేసినా అప్పటికీ మేము ఫైండ్ మీలో ట్రాక్ చేస్తూ ఉన్నాం. ఫైండ్ మీ లాస్ట్ లొకేషన్ మాదే చూపిస్తుంది ఫైండ్ మీలో ట్రాక్ చేస్తానంతకాలం. సో మేమైతే ఇంకా మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఇంకా పెట్రోల్ పట్టించి వాళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు వచ్చినారు, ఇప్పుడు వాళ్ళకి ఇద్దరిని తీసుకునేసి స్లమ్ లోపలికి వెళ్ళి స్లమ్ లోపల ఇంకొక ఇన్ఫార్మర్ ఉంటాడు. మళ్ళా స్లమ్ లోపలికి వెళ్ళే కొద్దికి ఎంతలా ఉందంటే అమ్మా బాబోయ్ నమ్మరు మీరు, స్లమ్ లోపల చాలా ఘోరం ఉంది. ఒక వాళ్ళు ఏమన్నా ఇల్లునే లేపి ఎత్తుకొని పొడుస్తున్నారు, వాడు నిద్రపోయినట్టున్నాడు ఇల్లునే లేపి ఎత్తుకొని పొడుస్తున్నారు. పోలీసు వాళ్ళు చూసి అరెస్ట్ అంటే దబదబదబ గ్రూప్ అంతా పారిపోతా ఉంది. స్లమ్ లోపల మొత్తం దొంగలే, దొంగనా కొడుకులు మొత్తం దొంగనా కొడుకులు స్లమ్ లోపల అంత డేంజర్ చూసి నా కళ్ళు చూసి ఎందుకు మమ్మల్ని దిగద్దన్నారు, దిగితే మీరు ఖచ్చితంగా అయిపోతారు, బండ్లోనే ఉండండి, ఎందుకంటే మీ ఫేసెస్ కనిపించకుండా మేము కవర్ చేసినాం కదా, బండ్లోనే ఉండండి, మేమే దిగం ఈ శ్రమలో, అంత డేంజర్ ఇది, ఎవ్వరు రారు ఇక్కడికి, అట్లాంటిది మిమ్మల్ని తీసుకెళ్తున్నాను అని చెప్పేసి లోపలికైతే తీసుకెళ్ళినారు. చూడంగానే నాకు మతిపోయింది బాబోయ్, ఎట్లున్నారు దర్శనం, ఒక్కొక్కరు నరరూప రాక్షసులు అక్కనే ఉన్నారు, చాలా ఘోరం లోపల మొత్తం స్లమ్ మొత్తం చెత్త, ఒక్కొక్కడు వింత వింతగా ఉన్నారు, ఏంది ఇల్లుని దూపుకొని వెళ్ళిపోతున్నారు. ఏది పడితే అది కారు ఉంటుంది, మీరు అన్న బండిపై కారు పెడతారు కదా, కారుకి టైర్లు గీర్లు మొత్తం దుబ్బుకొని పరిగెత్తుకుంటూ పొడుస్తున్నారు. వాళ్ళు ఏంది అది అమ్మేస్తారు, ఆ రోజు తాగుతారు పడిపోతారు మత్తులో ఉంటారు, నెక్స్ట్ రోజు మళ్ళీ ఇంకొక దొంగతనం, నెక్స్ట్ రోజు ఇంకొక దొంగతనం, వీళ్ళ ఫ్లో అయితే ఇట్లే ఉంటుంది. ఈరోజు దొంగతనం చేసినాము, తాగినాము తిన్నాము అయిపోయింది, మళ్ళీ ఇంకో రోజు దొంగతనం చేస్తాం. ఎవరినైతే మేము ట్రాక్ చేస్తున్నామో వాడు ఐఫోను, వాడి గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది, వాడు ఐఫోన్లో దొంగతనం చేసినాడు అనుకో, వాడు ఒక వారం రోజులు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాడంట, అంటే స్విచ్ ఆఫ్ చేసేసి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాడంట. వాడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినప్పుడు ఇంకొకటి ఉంటాడు చూసిన వాడు నల్లుడు, వాడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఇప్పుడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినాడు వాడిని, వాడిని ట్రాక్ చేసేదానికి మామూలు టార్చర్ కాదు మాకు, పోలీసు వాళ్ళకి చాలా కష్టం అయిపోయింది, మాకు చాలా కష్టమైపోయింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఇరిటేషన్ వచ్చేస్తుంది, ఏంద్రా వీళ్ళు పని చేస్తున్నారు లేదా, కానీ పోలీసు వాళ్ళు వర్క్ చేస్తున్నారు, మన ఫారినర్స్ కదా, అది కాకుండా అన్ని ప్రూఫ్లు ఉన్నాయి కదా, ప్రూఫ్లు లేకపోయింటే ఈ కేసుని ఎత్తుండ్రు వాళ్ళు, అసలు పట్టించుకోండి ఈ కేసులు, మన దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, నా బ్లాగింగ్ ఇట్లా యూజ్ అవుతుందని చెప్పేసి కళ్ళు కూడా ఊహించలేదు, నేను కళ్ళు కూడా ఊహించలేదు, అంత క్లియర్గా వాళ్ళ ఫేసెస్తో సహా పడింది. వాడి మీద ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయంట. మేము పోలీసు వాళ్ళని అడిగిన, ఇప్పుడు మీరు వాడిని పట్టుకున్నారనుకోని అతను ఏం చేస్తారంటే, మేము కరెక్ట్ చంపేస్తాము, అంటే డౌటే లేదు, ఖచ్చితంగా వాడిని చంపేస్తాము, ఇక్కడ ఎవరైనా దొంగతనం చేస్తే వాడిని డైరెక్ట్గా చంపేస్తాము, అదే మా రూల్స్ అని చెప్పినారు. టైర్లు వాడికి ఒంటికి మీద టైర్లు వేసి పెట్రోల్ పోసి కాల్చి చంపేస్తారంట, ఒక వే, ఇంకో వే అంటే డైరెక్ట్గా బుల్లెట్లతో కాల్చి చంపేస్తారంట. అతన్ని అయితే 100% మేము చంపేశాము, అతని వల్ల మాకు నెగిటివ్ నేమ్ వస్తుంది, చాలా వస్తుంది, లేదంటే రాళ్లతో కొట్టి కూడా చంపేశాము, అతను చచ్చిపోయేది అయితే కన్ఫామ్ అని చెప్పి అన్నారు. అందుకే అతను అబ్స్కాండ్ అయిపోయాడు అని చెప్పి మా డౌట్. ఇప్పటికీ అతను అయితే బయట రావట్లేదు, ఇన్ఫార్మర్స్ అన్ని చోట్ల ఇన్ఫార్మర్స్ ఉన్నారు, అతను బయటకు వస్తే ఇన్ఫార్మర్ ఫోన్ చేస్తాడు వెళ్ళి తీసుకోవచ్చు, ప్రతి చోట ఇన్ఫార్మ్ అయితే ఉన్నాడు, కానీ అతన్ని అయితే ఖచ్చితంగా చంపేస్తారంట, అందులో ఏమాత్రం డౌట్ లేదు దొంగతనం చేసిన దానికి.
ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం గేమ్ ఆడుతున్నారో మాకు అది అర్థం కావట్లేదు, సడన్గా ఫోన్ చేసి ఎంత డబ్బులు ఇస్తారు అన్న ఒక కాన్సెప్ట్ నైట్ నడిచింది. ఎంత ఎంత డబ్బులు ఇస్తారు అని చెప్పేసి మేము ఫస్ట్ ఫోన్ అయితే చూపండి, మీరు ఇంకా డబ్బులు కావాలని ఇచ్చేద్దాము, మాకు ఫోన్ ముఖ్యం, మాకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇచ్చేస్తాము, మాకు ఫోన్ అయితే చూపండి మేము డబ్బులు ఇస్తామని చెప్పి పోలీసు వాళ్ళతో చెప్పినాం. వాళ్ళు ఒక గేమ్ ఆడుతున్నారు ఇక్కడ, ఏ పక్క నుంచి ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ వచ్చిన రోజుల నుంచే ప్రతిరోజు అడ్వెంచర్సే, మాకు ప్రతిరోజు అడ్వెంచరే. ఇప్పుడు వచ్చి ఏడు రోజులు అవుతుంది, 7 రోజుల్లో 4 అడ్వెంచర్లు జరిగినాయి మాకు ఘోరంగా. ఎవరు వెళ్ళని చోట్లకి మేము వెళ్ళి మీకు చూపించాలి, కొత్తగా చూపించాలి, ఎవరు చూపించినవి చూపించాలన్న మా తపనకి, మా ప్యాషన్తో వచ్చినందుకు ఇక్కడ చాలా రాడ్లే పడతా ఉంది. ఎంత ఈజీ ఏం కాదు ఈ ఆఫ్రికాలో తిరగడం, నేను రాసిస్తాను ఈజీ ఏమాత్రం ఈజీ కాదు. ఎంత ట్రావెల్ ఎక్స్పీరియన్స్ నీకున్నా నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎంతనా జాగ్రత్తగా ఉండు అంత ఈజీ కాదు. ఇంకోటి చెప్తా చూడండి, మీకు ఇండియాలో ఒక మిషన్ కనిపెట్టినారు, ఇట్లా దొంగల్ని క్యాచ్ చేసే మిషన్ ఒకటి కనిపెట్టినారు. అందులో ఇండియాలో అది బాగా సక్సెస్ అయింది ఆ మిషన్, ఎందుకంటే దొంగలు ఈజీగా డిటెక్ట్ చేసినారు. ఆ మిషన్ ఆఫ్రికాకి తెస్తే ఏం జరిగింది తెలుసా, మిషన్నే దొబ్బేసినారు ఇల్లు, తెలుసా, మిషన్నే దొబ్బేసినారు ఏకంగా. ఎంత పేద దేశం అంటే అంత పేద దేశం. కానీ ఇక్కడ బయట మీకు చూసానికి బిల్డింగ్స్, ఇప్పుడు మేము ఏదైతే ఏరియాలో ఉన్నామో ఇది బాగా రిచెస్ట్ ఏరియా, మొత్తం జెట్ సెక్యూరిటీ ఉంటుంది మాకు. ఏం లావాలన్నా పిన్ను కావాలా లాక్ కావాలా సెక్యూరిటీ మొత్తం చెక్ చేస్తూనే ఉంటారు. మళ్ళీ మేము ఇట్లా సెకండ్ డే ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం, ఆ బండిది తీసేదానికి, బండి డీటెయిల్స్ తీసేదానికి సెకండ్ రోడ్లో నడుచుకుంటూ వెళ్తా ఉంటే 3 పోలీసు వాళ్ళు మమ్మల్ని చుట్టుముట్టేసి, మేము పోలీసులు ఐడి చూపించేసి ప్రూఫ్లు అడిగినారు, నువ్వు ఎవడు ఎక్కడి నుంచి వస్తున్నావు ప్రూఫ్లు నా పాస్పోర్ట్ చూపే అని చెప్పినారు. నా దగ్గర పాస్పోర్ట్ లేదు ఆ టైంలో, నేను రూమ్లో పెట్టేసి వచ్చేస్తున్నా పాస్పోర్ట్. సో బ్రో వాళ్ళ ఇద్దరి దగ్గర పాస్పోర్ట్ ఉంటుంది, వాళ్ళ దగ్గర చూపించి ఇట్లా మేము చెప్తున్నాం మేము పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము, మా ఫోన్ పోయింది, ఇట్లా మాకు ఏదైనా కుదిరితే హెల్ప్ చేయండి, ప్లీజ్ హెల్ప్ చేయండి అని చెప్పి చెప్తే ఓకే ఓకే అని చెప్పి నన్ను వదిలేసినారు. వదిలేసి మేము వాళ్ళు సారీ చెప్పినారు, సారీ ఇట్లా అన్ఫార్చునేట్లీ జరిగింది సారీ అని చెప్పినారు. అతన్ని ఎవడైతే హెల్మెట్ వేసుకోండో అతని మీద చాలా ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయంట, వాడిని దొరికితే వీళ్ళే చంపేద్దామని చెప్పి ఉన్నారు, వాడిని దొరికితే ఖచ్చితంగా చంపేస్తారు చంపేద్దామని ఉన్నారు. కానీ వాడు ఇప్పుడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినాడు, వాడిని ఇప్పుడు బయట తీసుకొని వచ్చి మన ఫోన్ని పట్టాలా. ఇక్కడ ఐఫోన్లు దొంగతనం చేసేటికి 3 కేటగిరీలు ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ నొక్కేసినోడు అనుకోండి, ఫస్ట్ వాడు అమ్మేస్తాడు, ఏం చేయలేదు తెలియకుండా ఫస్ట్ దాన్ని తీసుకెళ్ళిపోయి 20,000-30,000 అమ్మేస్తాడు, అంతకుమించి ఎక్కువ పోదు, 20,000-30,000 అమ్మేస్తాడు. సెకండ్ కేటగిరీ ఏమరా అంటే ఫోన్లో ఉన్న పార్ట్లు ఉన్నాయి కదా, పార్ట్లన్నీ తీసేసి ముక్కలు ముక్కలుగా చేసి అమ్మేస్తారు. థర్డ్ కేటగిరీ అంటే మానవుడు వెళ్ళి పోయి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాడు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి మళ్ళీ వాడు ఎప్పుడు బయటకు వస్తాడని చెప్పి మనం వెయిట్ చేసి 1-2 నెలల తర్వాత బయటకు వచ్చి మళ్ళీ కెన్యాలో అమ్మడు, పక్కన ఉగాండాకి కానీ తాంజేనియాకి కానీ అక్కడ వెళ్ళిపోయి అక్కడ అమ్ముతాడు వాడు, ఇంకా ఎక్కువ డబ్బులకు అమ్ముతాడు. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏమన్నంటే మీ ఫోన్ పోతే మీరు డేటా అనేది అప్పుడే రిమూవ్ ఎరేజ్ చేసేయండి, ఎందుకంటే ఐఫోను మాది ఐఫోన్ కదా, ఐఫోన్ వీళ్ళకి పిన్ను లేకుండా కూడా వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ జస్ట్ మీకు పిన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, వాడి దగ్గర మొబైల్ ఉంది, వర్కింగ్ కండిషన్లో ఉంది, ఛార్జింగ్ పెట్టుకుంటాడు, కనెక్ట్ చేస్తాడు, జబ్బ హ్యాక్ కొడతాడు, ఐఫోన్లే హ్యాక్ చేస్తాడు. మిగతా దాంతో ఇంత తెలివి లేదు ఎదవలకి. ఐఫోన్ ఈ దొంగతనాల్లో ఎంత తెలివి ఉందంటే అంత తెలివి, ఘోరమైన తెలివి వీళ్ళకి. 100 రేట్లు మనకన్నా 1000 రేట్లు ముందుంటారు దొంగతనంలో. ఇంకా దేంతో లేదు వీళ్ళకి పసకి, దొంగతనంలో మాత్రం ఘోరంగా ఉంటారు. ఎందుకు చెప్తారు, రకరకాలుగా ఉంది ఇక్కడ, మామూలు లేదు. సో ఇప్పుడు మళ్ళీ ఇంక ఇది థర్డ్ డే, ఫోన్ పోయి ఇప్పటికి 3 రోజులు అవుతుంది, 3 రోజులైనా మాకు అప్డేట్లు వస్తూ ఉన్నాయి, కానీ మేము ట్రాక్ చేస్తున్నాం అంటున్నారు, వాడు దొరికితే చంపేస్తాం అంటున్నారు, అదంటున్నారు ఇదంటున్నారు, కానీ మా ఫోన్ అయితే మా కంటికి ఇంతవరకు కనిపించలేదు. ఇదొక ఫోన్ విషయం ఒకటి. నా ఎయిర్పోర్ట్స్ ఏమరా అంటే మేము స్లమ్కి వెళ్ళినాం, ఫస్ట్ కిబేరాకి వెళ్ళినాము, మళ్ళీ కయోలోకి వెళ్ళాము. కిబేరాలో పెద్ద రాడ్లు పడినాయి మాకు, మా ఘోరంగా పడినాయి వీడియోలు తీసేదానికి. మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఆ రాకాసి దగ్గర నుంచి తప్పించుకొని మళ్ళీ కయోలోకి వెళ్ళాం. కయోలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మాయిలందరూ పరిచయమైనారు, అబ్బాయిలు పరిచయమైనారు, చాలా ఫ్రెండ్లీ, చాక్లెట్లు తీసుకుపోయినాం, పిల్లలకంతా పంచినాము, ఎంత హ్యాపీగానే ఉండింది. కయోలు నేను డ్రోన్ ఎగరేసినప్పుడు చూసుకుంటే నా పాకెట్లో చూసుకున్నప్పుడు నాకు ఎయిర్పోర్ట్స్ ఉన్నింది. మళ్ళీ రిటర్న్ క్యాబ్లో వచ్చినాము, అన్ని క్యాబుల్లోనే వెళ్ళినాము. మిగతా దేంతో వెళ్ళాలన్నా చాలా డేంజర్ ఉంది ఇక్కడ, సో క్యాబుల్లోనే వెళ్ళినాం, కొంచెం సేఫ్ కాబట్టి. క్యాబుల్లో కూడా మీరు ఇక్కడ బోల్ట్ ఉంది, ఊబర్ ఉంది, ఈ 2 యాప్స్ అయితే వాడండి, ఈ 2 కొంచెం సేఫ్ అన్నట్టు. సో మేము క్యాబ్లోనే వచ్చినాము, మళ్ళీ వచ్చినాము ఇక్కడ షూటింగ్, ఇంకా ఎడిటింగ్లు ఆ పంచాయతీ ఫుల్ టైర్డ్ అయిపోయినాము కదా, ఎందుకంటే 2 స్లమ్లు ఒకే రోజు 2 స్లమ్లు కొట్టినాం, ఫుల్ టైర్డ్ అయిపోయినాము. సో రెస్ట్ తీసుకున్నాము, అంతా అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ ఎడిట్ చేద్దామని చూస్తే నా చేతిలో చూస్తే ఎయిర్పోర్ట్స్ లేవు,
మొబైల్లో చూసి అది ఎయిర్పోర్ట్స్ ఎక్కడో చూపిస్తూ ఉంది, ఏంద్రా ఎయిర్పోర్ట్స్ లేదు, లొకేషన్ ఎక్కడో చూపిస్తూ ఉంది అని చెప్పి మా వాళ్ళు ఇద్దరిని లేపి నెల్సన్ కానీ తీసుకునేసి ఆ పొద్దున పొద్దున క్యాబ్ బుక్ చేసుకుని 11 కిలోమీటర్ అవతల చూపించింది నా లాస్ట్ లొకేషన్. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అది ఒక రకమైనగా ఉంది, మొత్తం వాసన కప్పు బుడద అబ్బా చెయ్ చెప్పానికి నాకు కంపరంగా ఉంది. అంత దారుణమైన ప్లేస్లో ఆ లొకేషన్లో ఉంది, అది చూపిస్తూ ఉంది. మేము వెళ్ళి చూసినాము, మొత్తం సెర్చ్ చేసినాము. నెల్సన్ అయితే బుడదలో కూడా దిగేసినాడు పాపం, మొత్తం ఎతికినాము ఎక్కడా దొరకలేదు. ఒక అర్ధ గంట సేపు అక్కడే ఉండి లోకల్స్తో మాట్లాడి ఏమన్నా అయింది ఏమన్నా దొరికిందని చూస్తే మొత్తం పబ్బులే ఆ సరౌండింగ్స్. వచ్చి నైట్ ఫుల్ తాగినట్టున్నాడు, హెడ్సెట్లు ముందే ఎయిర్పోర్ట్స్ కదా దొరికింది మంచి 20,000 వాడు అమ్ముకున్నా ఒక 10,000 5,000 అని వస్తుంది వాడికి. సో మంచిగా తాగినాడు, ఫుల్ తందనాలు ఆడేసి నైట్ వెళ్ళిపోయినాడు. మళ్ళీ మేము అక్కడ అర్ధ గంట సేపు ఉండి మళ్ళీ రూమ్కి వచ్చినాము. రూమ్కి వచ్చి ఏమైందంటే మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత సడన్గా యాక్టివేట్ అయింది నాది. నాకు వస్తే కదా మొబైల్ లాస్ట్ లొకేషను యాక్టివేట్ అయింది. లాస్ట్ మోడ్ ఆన్ చేసేస్తే మన యాపిల్ ఏమరా అంటే వాడు ఆన్ చేయగానే యాక్టివేట్ అవుతుంది. నాకు యాక్టివేట్ అయ్యి మెయిల్ వచ్చింది, మెయిల్ చూస్తే 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో నేను మనీ బ్రో నెల్సన్ బ్రో ముగ్గురం కలిసి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని చలో అక్కడికి వెళ్ళి సచ్ ఆపరేషన్ షార్ట్ చేసినాము. ధ్రువ సినిమా కూడా వేస్ట్ అంటాను ఆ రేంజ్లో వాడిని మామూలు ట్రాక్ చేయలేదు, పోయి ఘోరంగా ట్రాక్ చేసినాం. జస్ట్ పోతాడు 100 మీటర్స్లో మిస్ అయిపోతాడు, 200 మీటర్స్లో మిస్ అయిపోతాడు, ఇంకో 50 మీటర్స్లో మిస్ అయిపోతాడు. ఆడు ఘోరమైన ట్రాఫిక్ లేకపోతే వాడిని గీజీ పట్టేసి ఎట్లో ఒకటి చేసి వాడిని కొట్టో గిట్టో ఎట్లో ఒకటి చేసి మా 2 దెబ్బలు తిన ఎట్లో ఒకటి లాక్కునేసి ఉంటాను. ఎంత ఎజ్జులో మిస్ అయిపోయినాడు అంటే అంత ఎజ్జ్ పక్క పక్కనే ఉన్నాము, అంతంత ఎజ్జులో మిస్ అయిపోయినాడు. ఉమ్మ బాబోయ్ ఇట్లా కాదు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి వానికి అందరికీ మేము షార్ట్ లిస్ట్ చేస్తూ వచ్చినాం. ఓకే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాము, వీడి కాల్ చేసినాం, అది లేదు షార్ట్ లిస్ట్ చేసుకుంటా వచ్చినాం. ఏదైతే మళ్ళీ నేను అక్కడ డ్రోన్ ఎగరేసినప్పుడు చూస్తే జోబులో డ్రోన్ ఉంది, ఎయిర్పోర్ట్స్ ఉండింది, అది కయోలీ ఎగరేసిన కయోలి నుంచి డైరెక్ట్గా రిటర్న్ వచ్చినా. ఇంకా అప్పుడు కరెక్ట్గా ఆలోచన వచ్చి నాకు ఐడియా వచ్చింది, ఓకే అప్పుడు ఉండింది కదరా మనకు పిల్లలు చాక్లెట్లు పంచేటప్పుడు నా దగ్గర ఉండింది కదా అని చెప్పేసి రిటర్న్ వచ్చేప్పుడు ఆ క్యాబ్ బాడీకి బుక్ చేసినాం. మేము ఆ కారులో ఉన్నప్పుడే క్యాబ్ బాడీకి బుక్ చేసినాము. బుక్ చేస్తే వాడు లోకల్తో మాట్లాడిస్తే వాడు సేమ్ లొకేషన్లో ఉన్నాడు, మేము ట్రాక్ చేస్తే సేమ్ లొకేషన్. ఓకే అప్పుడు ఫిక్స్ చేసుకునే పక్క వీడి దగ్గరే ఉంది ఎయిర్పోర్ట్స్ అయితే అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసి రూమ్కి వాడికి ఫోన్ చేసి బెదిరింపడం స్టార్ట్ చేసినాం. అరే నువ్వు చిన్న విషయానికి చాలా లోతు వరకు తీసుకెళ్ళకు, పోలీస్ స్టేషన్లో కేసు వరకు తీసుకెళ్ళకు, మర్యాద మాకు తెచ్చిచ్చే మీకు డబ్బులు కావాలంటే నీకు ఎట్లా నువ్వు దాన్ని అమ్ముకుంటావు, నీకు పెద్ద దానికి గురించి ఏమీ తెలియదు, నీకు అమ్ముకుంటావు, అదేదో డబ్బులు నేనేస్తాను మర్యాద తెచ్చిచ్చే అని చెప్పినాము. సరే వాడు ఇంకా భయపడి ఒక నైట్ 10-11 గంటలకు వచ్చేసి మళ్ళా వాడే వచ్చినాడు కృష్ణాపార్కి. వాడే వచ్చేసి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 1,000 రూపాయలు ఇవ్వండి అన్నాడు. సరే 1,000 రూపాయలు ఇవ్వగానే డబ్బులు ఇచ్చిన తర్వాత చూపించలేదు వాడు, 1,000 రూపాయలు ఇవ్వగానే నా ఎయిర్పోర్ట్ చూపించినాడు ఇది నాదేరని చెప్పి తీసుకునేసి ఓకే తెచ్చిచ్చినావు కదా ట్యాంక్స్ నీకు అని చెప్పి ఒక ట్యాంక్స్ చెప్పేసి నేనైతే వచ్చేసిన. నాదైతే స్వతహాగా నా జోబు నుంచి పడిపోయిన తర్వాత పడిపోయింది, బ్రో అట్టగాదు వచ్చి తీసుకున్నాడు, వచ్చి తీసుకుని వెళ్ళిపోయినాడు. రెండు చేజింగ్లు మాత్రం నాది ఘోరమైన చేజింగ్లు, నాదంతా పోలీసు లేదు, మేమే ట్రాక్ చేసి మేమే సెటిల్ చేసినాం మొత్తాన్ని. ఇందులో ఏమంటే పెద్ద ఫోన్ కదా డబ్బులు ఎక్కువ, అదేకాకుండా పోలీసు ఇంక్లూడెడ్ అందుకని చెప్పేసి ఘోరమైన ట్రాకింగ్ అయితే అయింది. ఇంకా ఫోన్ మా చేతికి దొరకలేదు, దొరకంగానే మీకైతే చెప్తాను దొరికిందా లేదా అని చెప్పేసి. బ్రో అయితే నేను ఇంకా నాకు వద్దు నేను వెళ్ళిపోతాను ఆఫ్రికా అని చెప్పి అంటున్నాడు. రాగానే నాకు పెద్ద రాడ్డు పడింది, నేను ఇంత అనుకోలేదు నేనైతే వెళ్ళిపోతాను అంటున్నాడు. సో బ్రోని ఒప్పించి ఇంకొక 2 దేశాలకి ఉండేటట్టు ట్రై చేద్దాం, బ్రోని అయితే ఒప్పించడానికి ట్రై చేద్దాం, ఒప్పుకోకపోతే ఇంక మనం ఏం చేయలేము, ఒప్పించేదానికి మన ప్రయత్నం అయితే మనం చేద్దాం, ఎందుకంటే ఆయన ట్రావెలరే కదా. సో కలిసి ఇంకో 2 దేశాలు తిరగచ్చు, ఆయనకి ఇంత దూరం వచ్చి ఇంకో 2 దేశాలు తిరిగినట్టు ఉంటుందని ఈ రోజుతో తెలిసిపోతుంది. సో హోప్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. ఈ వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది, నా హోప్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే కెన్యాలో మేము ఇక్కడ చాలా కష్టపడి ఫుటేజ్ తీసి మీకు చూపిస్తున్నాము, అంత ఈజీగా అయితే లేదు. నా జర్నీకి మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కెన్యా.